ప్రకాశం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక సిద్ధమైందని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు 4 ఫేజ్లలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. మొదటి ఫేజ్లో నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. రెండో ఫేజ్లో అద్దంకి నియోజకవర్గ పరిధిలో 5 మండలాలు, దర్శి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలు, మార్కాపురం నియోజకవర్గ పరిధిలో 3 మండలాలు, కొండేపి నియోజకవర్గ పరిధిలో 1 మండలం, మొత్తం 14 మండలాలకు రెండో ఫేజ్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. మూడో ఫేజ్లో కందుకూరు నియోజకవర్గ పరిధిలో 5 మండలాలు, కనిగిరి నియోజకవర్గ పరిధిలో 6 మండలాలు, కొండేపి నియోజకవర్గ పరిధిలో 4 మండలాలు, మొత్తం 15 మండలాలకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. నాలుగో ఫేజ్లో మార్కాపురం నియోజకవర్గ పరిధిలో మిగిలిన మండలాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మార్కాపురం నియోజకవర్గం సమస్యాత్మకం కాబట్టి అధిక పోలీస్ బలగాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలో గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికల సంబంధించిన ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ అయింది. 4 ఫేజెస్లో మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్ చేశాం. ఫేజ్ 1కి సంబంధించి ఇప్పటికే నిన్న సాయంత్రానికి నామినేషన్స్ అన్నీ వచ్చాయి. వాటి అన్నింటినీ కూడా స్క్రూటినీ కూడా చేసి ఫైనల్ చేశాము. ఈరోజు ఆర్డీఓ దగ్గర అప్పీల్ వేసుకోవచ్చు ఎవరైనా. రేపు లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్ ఫేజ్ 1కి సంబంధించి. ఇప్పుడు ఫేజ్ 2లో మనం అద్దంకి కాన్స్టిట్యూన్సీలో ఉన్న 5 మండలాలు, దర్శి కాన్స్టిట్యూన్సీలో ఉన్న 5 మండలాలు 10, మార్కాపూర్ కాన్స్టిట్యూన్సీలో మార్కాపూర్ తప్ప 3 మండలాలు 13, కొండపి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మరిపూడి ఈ మండలం, ఈ 14 మండలాలు మనకు ఫేజ్ 2లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ మండల స్థాయిలో కానీ లేకపోతే డిజైగ్నేటెడ్ ప్లేసెస్ ఫర్ రిసీట్ ఆఫ్ నామినేషన్స్ అవన్నీ కూడా ఆర్ఓస్ అన్ని విషయాలు అర్థం చేసుకుని పనిచేస్తున్నారా లేదా అని క్షేత్రస్థాయిలో చూడటానికి సబ్ కలెక్టర్తో కలిసి ఈరోజు దర్శి మండల దర్శి కాన్ఫరెన్స్లో కొన్ని మండలాలు చూస్తున్నాం. ఇందాక ముండమూరు మండలం హెడ్ క్వార్టర్స్లో రివ్యూ చేసి అట్లాగే ఒక డిజైగ్నేటెడ్ ప్లేస్ను కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా జరిగే విధంగా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. మూడో ఫేజ్లో మరి కందుకూరు డివిజన్లోనే కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 5 మండలాలు, కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న 6 మండలాలు 11, అట్లాగే కొండపి కాన్స్టిట్యున్సీలో 4 మండలాలు, మొత్తం మీద 15 మండలాలకి మూడో ఫేజ్లో షెడ్యూల్ ఉంటుంది. అట్లాగే లాస్ట్లో మార్కాపురం రెవెన్యూ డివిజన్లో 12 మండలాలు పెట్టుకున్నాం. అది కాస్త రిమోట్గా ఉంటుంది కాబట్టి పోలీస్ ఫోర్స్ అదంతా కూడా మనం మొబిలైజ్ చేసి డిప్లాయ్ చేసుకోవాలి. అందుగురించి 4 ఫేజుల్లో జిల్లాలో ఎలక్షన్ జరుగుతోంది. ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మరి నామినేషన్స్ తీసుకోవడానికి ఒక స్టేజ్ ఉంటుంది, దాన్ని స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ అంటాం. స్టేజ్ 2లో అంటే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత మరి పోల్ కండక్ట్ చేయడం, కౌంటింగ్ చేయడం, అట్లాగే రిజల్ట్ డిక్లేర్ చేయడం, ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడం ఇవన్నీ కూడా స్టేజ్ 2లో అప్పుడు రిటర్నింగ్ ఆఫీసరు గ్రామ పంచాయతీకి ఒక నేస్తాం వాళ్ళు నిర్వహిస్తారు. మరి ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యే స్టేజ్ 1 స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానీ అందరికి కూడా శిక్షణలన్నీ కూడా ప్లాన్ చేశాము. అవన్నీ ఫేజ్ వారీగా జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా చర్యలు గట్టిగా తీసుకుంటున్నాం. ప్రతి మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ కానీ అట్లాగే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ వీళ్ళిద్దరూ ప్రధానంగా బాధ్యత వహించాలి. వీరితో పాటు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశాము. మరి ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించిన కంప్లైంట్స్ ఏమొచ్చినా సరే వాళ్ళు వెంటనే స్ట్రైక్ చేసి ఎంక్వైరీలు చేసి అవసరమైతే సీజ్ చేసి కేసులు బుక్ చేస్తారు. అట్లాగే ఎక్కడి నుంచి అయినా సరే బోర్డర్స్లో మండలానికి మూమెంట్ ఆఫ్ ది వెహికల్ దాని ద్వారా మరి క్యాష్ కానీ లేకపోతే ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఇట్లాంటి మూమెంట్ను మరి సర్వేలెన్స్ చేయడానికి ఒక స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ మండలానికి ఒకటి ఏర్పాటు చేశాం. ఇదంతా కూడా మోడల్ కోడ్లో భాగం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగం. సో అట్లాగే మరి ఎలక్షన్ నిర్వహించడానికి అవసరమైనటువంటి బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్సెస్, అదర్ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాం. సో ఈ క్రమంలో మరి నా మనవి అందరికీ ప్రజలకు ఏంటంటే ఈ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్లో మీరందరూ సహకరించాలి.
నామినేషన్స్ వేసుకునేటప్పుడు మరి ఎవరైనా పోటీ చేసే అభ్యర్థులు కొద్దిగా పేజ్ అవుట్ చేసుకోవాలి. అందరూ ఒకేసారి రాకుండా, ఒకవేళ అందరూ ఒకేసారి వేయాలని వచ్చినా క్యాండిడేట్ వారిగా మనము ఈ డిజగ్నేటెడ్ ప్లేస్కి వరుస క్రమంలో వెళ్ళి మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా నామినేషన్ ప్రక్రియ నిర్వహించాలని చెప్పి నేను అందరికీ కోరుతున్నాను. అట్లాగే మరి ఎవరైనా సరే నామినేషన్ చేయడానికి వచ్చినప్పుడు మరి శాంతి భద్రతకు భంగం వాటిల్లే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఆ రకంగా ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.